నమస్తే శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుకృష్ణని భ్యే రాహువే కేతవే నమ గురుదేవతలకు నమస్కరిస్తూ మనం ప్రతి మాసం చెప్పుకునేటువంటి మాస ఫలితాల్లో ముఖ్యంగా మార్చ్ రెండు వేల ఇరవై మూడు గోచార ఫలితాలు గోచార ఫలితాల గురించి తెలుసుకుందాం గోచార ఫలితాలు అంటే గోచారంలో అంటే గ్రహాల యొక్క గమనం ఎలా ఉంది ఏ ఏ రాశిలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి ముందుగా తెలుసుకుందాం మేషంలో రాహు ఉన్నాడు వృషభంలో కుజుడు ఉండి పదమూడు నుండి మిథునంలోకి వెళ్తాడు ఇక తులలో కేతు కుంభంలో శని రవి బుధులు ఉన్నారు అయితే పదిహేను తర్వాత మళ్ళీ రవి బుధులు ఇద్దరు కూడా మీనంలోకి మారుతారు మీనంలో ఇప్పటికి గురువు ఉన్నాడు అందులోనే శుక్రాచార్యుడు కూడా ఉన్నాడు గురు శుక్రుల యొక్క కలయికతో మీన రాసి ఉంది మరి శుక్రుడు మార్చి పదమూడు నుండి మేషన్లోకి మారుతాడు ఇది గ్రహస్థితి ఇలా గ్రహస్థితి ఉన్నప్పుడు మరి ఎలా ఉంటుంది అంటే పక్కన ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి ముఖ్యంగా మార్చి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మనం కొత్త సంవత్సరం ఏదైతే మనం జాతకం గ్రహగతులు గ్రహస్థితుల గురించి తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా తెలుగు సంవత్సరాది ఉగాది శుభకృత్ నామ సంవత్సరం పోయి శోభకృత నామ సంవత్సరం వచ్చేటువంటి సమయం మనకు మార్చి నెల మరి ఈ నెలలో ప్రత్యేకించి మళ్ళీ మనం కందాయ ఫలాలు చెప్పుకున్నప్పటికీ ముఖ్యంగా కొత్త సంవత్సరం వచ్చేటువంటి ఈ కాలంలో మరి ఇంకా కొన్ని మార్పులు గ్రహాల మార్పు జరిగి ఉన్నది కుంభరాశిలో ఇప్పటికే శని బుధ రవి సంచారం జరుగుతుంది కదా దానివల్ల ద్వాదశ రాశులకు కొంత ఆర్థిక పరంగా గోచార ఫలిత లాభం ఉంది అయితే గోచార ఫలితాలు అనగానే ఇది అంతా కూడా యాభై శాతం వరకే ఈ ఫలితాలు మనకు కనిపిస్తూ ఉంటాయి జన్మగిండిలో ఉన్నటువంటి గ్రహస్థితుల యొక్క స్థితిగతులను బట్టి యుతులను బట్టి జరుగుతున్నటువంటి దశ అంతర్దశలను బట్టి జరుగుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో ఈ గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నది చూసుకోండి రాబోయేటువంటి ప్రమాదాల నుండి రక్షించుకోవడం కోసం వచ్చేటువంటి ఆనాద ఆనందని ఆస్వాదించడం కోసం మాత్రమే ఈ గ్రహగతులు అని తెలుసుకోండి తదుపరి రాశి సింహరాశి ఈ సింహరాశిని వారు కనుక తీసుకున్నట్టయితే ఈ రాశి వారికి చెప్పాలంటే ఖర్చు చాలా అధికంగా ఉంటుంది అధికంగా ఖర్చు చేయాల్సినటువంటి అవసరము వస్తుంది కానీ ప్రయాణాల వల్ల కలిసి వస్తుంది అంటే ఈ ప్రయాణాలు వ్యాపారం గురించో ఉద్యోగం గురించో చేయాల్సినటువంటి ప్రయాణాలే ఉంటాయి చాలా వరకు వీరందరికీ కూడా ఒక అంటే డబ్బు ఖర్చు అయినప్పటికీ కూడా చాలా చాలా శుభప్రదంగా ఉంటుంది శుభవార్తలు వింటారు ఏవైనా గృహ ప్రయత్నాలు అంటే గృహం కొనడం కోసం కానీ కట్టడం కోసం కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి భూగృహ వాహన ప్రయత్నాలు ఏదైనా సరే వస్తువులు ఏదైనా కొనాలనుకుంటే తప్పనిసరిగా ఫలించేటువంటి అవకాశం ఉంది వ్యాపారస్తులకు పదిహేను నుండి శుభ ఫలితాలు ఉంటాయి అంటే మొదటి పదిహేను రోజులు అంత శుభంగా ఉండదు తదుపరి శుభ పదిహేను రోజులు బాగా ఉంటుంది మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి పురోభివృద్ధి ఉంటుంది అందరూ గుర్తుపెట్టుకుంటారు అందరూ కూడా అంటే మన పేరుకు ఒక గుర్తింపు వస్తుంది అనమాట పరిపూర్తి రాజయోగాన్ని అని మనము చెప్పుకున్నాం కదా ఆ రాజయోగాన్ని ఇచ్చేటువంటి కుజుడు లాభస్థానంలోకి వస్తున్నాడు కాబట్టి మీకు అన్ని విషయాల్లో ధనలాభం అయితే ఉంటుందంటే మీరు చేసే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ పూర్వీకుల ఆస్తి వల్ల కానీ ఎక్కడైనా సరే ఏది ఏమన్నా సరే ధనమైతే వస్తుంది ఖర్చు జరిగినప్పటికి కూడా ధనలాభం అయితే ఉంటుంది ఏది ఏమన్నా ఇంకేవి అడ్డంకులు ఏవి రాకుండా ఉండడం కోసం ఆ విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించడం విఘ్నేశ్వరుడికి స్థుతి చేయడం అనేది మర్చిపోకుండా చేయండి మనం ఎప్పుడూ కూడా అందరం కూడా అందంగా ఉండాలని కోరుకుంటాం ఆనందంగా ఉండాలి అనుకున్నప్పుడు మన గ్రహగతి స్థితులు ఎలా ఉన్నాయి అన్నది తెలుసుకోవడం ఎందుకు అంటే దాంట్లో వచ్చేటువంటి చెడు మార్పులు ఏవైనా ఉన్నాయి గ్రహాల యొక్క మార్పు అనేటువంటిది అది సహజ సిద్ధంగానే ఉంటాయి వాటితో పాటు మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాలకు అవి యోగించేటువంటి గ్రహాల యోగించినటువంటి గ్రహాల ఈ విషయం అనేటువంటిది మనకు తెలియదు ప్రతి ఒక్కరు సామాజికంగా ఉండేటువంటి మామూలు వారికి ఈ విషయాలు అంతగా తెలియదు కానీ నేటి కాలంలో అందరూ కూడా జ్యోతిష్యం గురించి వింటున్నారు చూస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఏదో ఉంది అని తెలుసుకోవడం అయితే ఎక్కడైతే మంచి అని తప్పనిసరిగా చెడు ఉన్న చోట కూడా మంచి అని చెప్పడం అనేటువంటిది అది భావ్యం కాదు కాబట్టి ముందు జాగ్రత్తగా మీకు ఇక్కడ అనారోగ్యం ఉంది ఇక్కడ ఈ ప్రయాణాల్లో ఈ జాగ్రత్తలు తీసుకోండి అని ఎందుకు చెప్తామంటే మరి కుజుడు అగ్రెసివ్గా ఉన్నాడనుకోండి తప్పకుండా ఏదో ఒక యాక్సిడెంటో ఇంకేదో చేస్తాడు అలా కాదు నాకు ఎప్పటి నుండో పెళ్ళవట్లేదు ఇప్పుడు అవుతుంది అంటే తప్పకుండా మీరు అనుకున్నటువంటి మీ యొక్క స్థితిని బట్టి అవ్వచ్చు అంటే ఇది ఎలా చెప్పగలుగుతున్నారు ఏమిటి అంటే మనము దశ అంతర్దశలు మీ యొక్క స్థితి ఏ దశలో నడుస్తుంది ఇప్పుడు మనకు ఏ స్థితి ఉంది దీన్ని బట్టి మనం వివాహ దగ్గరికి వస్తుందా లేదా సప్తమంలో ఎవరు ఉన్నారు వీటి బట్టి మనం చెప్తూ ఉంటాం దీన్ని బట్టి అనాలసిస్ చేసినా నిజంగా మీకు యాక్యురేట్గా తప్పకుండా కావాలి అంటే తప్పనిసరిగా మీ జన్మజాతకం నాకు ఇప్పటి వరకు నేను జాతకాన్ని కుండలు వేయించుకోలేదు అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఎవరైనా మీకు నచ్చినా లేకపోతే తప్పకుండా చెప్తారు అని అనుకునేటువంటి వారి యొక్క జ్యోతిష్య పరంగా మీకు తెలిసినటువంటి వారు ఎవరైనా ఉంటే వారి దగ్గర ఇచ్చి ఇది కనుక మీరు చేయించుకున్నట్టయితే అంటే ఒక్కసారి కుండలు వేయించుకొని చూసుకున్నట్టయితే నిజంగా మీ ఉద్యోగరీత్యా మీ యొక్క పరిస్థితి ఏంటి ఏ ఏ ఉద్యోగాల్లో రాణిస్తారు లేదు వివాహరీత్యా ఎలా ఉంటుంది సానుకూలమైనటువంటి స్థితి ఎప్పుడు వస్తుంది సంతాన పురోభివృద్ధి ఇవన్నీ విషయాలు కూలంకుషంగా మనం చెప్పించుకోవడానికి ఉంటుంది అయితే ఒక్క విషయం ఏంటంటే కొంతమంది ఊరికే జన్మకుండలే వేయండి అంటే పూర్తిగా మీ జాత జాతకాన్ని రాయించుకోవడం ఒక పద్ధతి అలా కాదు అనుకున్నప్పుడు తప్పకుండా నీకు ప్రత్యేకాన్ని ఉద్యోగం గురించి తెలుసుకోవాలంటే ఆ పాయింట్ను మెన్షన్ చేస్తూ వారిని సంప్రదించినట్టయితే బాగుంటుంది మీ ఉద్యోగ పురోభివృద్ధి సంతాన పురోభివృద్ధి వివాహ స్థితిగతులు ఇలాంటి విషయాలను పర్టికులర్గా ఒక విషయం గురించి మీకు ఏది కావాలో దాని గురించి ఆలోచించి ఆ ప్రశ్నను వేస్తూ మీరు జ్యోతిష్యులను సంప్రదించినట్టయితే తప్పకుండా అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది ఇక మీరు ఆ రకంగా ముందుకు వెళ్ళాలి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ జాతకం అంతా కూడా అంటే గోచార రీత్యా గ్రహాలు మారుతూనే ఉంటాయి కాబట్టి దీంట్లో కూడా అప్పుడప్పుడు అనుకోకుండా ఇప్పుడు శుభ గ్రహాల కలయిక మరి చెప్పాలంటే ఫిబ్రవరి పదహారు నుండి మనకు గురు శుక్రులు ఇద్దరు కూడా ఒకే రాశిలో ఉన్నారు మరి ఈ కలయిక చాలా మంచిది ఒకరికే కాదు దాదాపు ద్వాదశ రాశులకు మరి ఇరవై ఏడు పూర్వభివృద్ధి సంతాన పూర్వభివృద్ధి వివాహ స్థితిగతులు ఇలాంటి విషయాలను పర్టికులర్గా ఒక విషయం గురించి మీకు ఏది కావాలో దాని గురించి ఆలోచించి ఆ ప్రశ్నను వేస్తూ మీరు జ్యోతిష్యులను సంప్రదించినట్టయితే తప్పకుండా అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది ఇక మీరు ఆ రకంగా ముందుకు వెళ్ళాలి ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి ఈ జాతకం అంతా కూడా అంటే గోచార రీత్యా గ్రహాలు మారుతూనే ఉంటాయి కాబట్టి దీంట్లో కూడా అప్పుడప్పుడు అనుకోకుండా ఇప్పుడు శుభ గ్రహాల కలయిక మరి చెప్పాలంటే ఫిబ్రవరి పదహారు నుండి మనకు గురు శుక్రులు ఇద్దరూ కూడా ఒకే రాశిలో ఉన్నారు మరి ఈ కలయిక చాలా మంచిది ఒకరికే కాదు దాదాపు ద్వాదశ రాశులకు మరి ఇరవై ఏడు నక్షత్రాల వరకు కూడా ఏదో ఒక రకంగా మంచి చేసేటువంటి కాలమే ఈ మంచి చేస్తున్నటువంటి ఈ నెల రోజుల కాలాన్ని ఒక పునాదిగా చేసుకున్నట్టయితే చెప్పాలి అంటే మళ్ళీ ఇంకో పన్నెండు సంవత్సరాల వరకు కూడా ఇది చక్కటి ఒక పునాది రాయిగా ఉంటుంది అందుకని మనం జ్యోతిషం అనగానే ఏదో లే ఏదోలే ఏదో లే వాళ్ళకి తోచింది చెప్తున్నారు అనేటువంటి భావన మరిచిపోయి ఇది ఒక గొప్ప శాస్త్రం అని ఈ శాస్త్రంలో ఉన్నటువంటిది కూలశ కూలంకుశంగా పరిశీలించి పరిశీలిన తర్వాతే ఆ గ్రహస్థితిని బట్టి చెప్తారు కాబట్టి దాన్ని స్వీకరించడానికి ప్రయత్నించండి భారతీయ సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పనైనటువంటి ఈ శాస్త్రాన్ని చిన్నచూపుగా కాకుండా దీని యొక్క విలువైన స్థితిని గుర్తించండి అని చెబుతూ